श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9808257 89। ఈ రోజే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది। అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ముందు ఈ ఒక్క పువ్వును పెడితే అమ్మవారి అనుగ్రహం అతి త్వరగా లభిస్తుంది। అంతే కాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు। మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। హేమంత ఋతువులో వచ్చే మాసం మార్గశిర మాసం। సౌరమానం ప్రకారం ధనుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది। మార్గశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు। స్వయంగా శ్రీకృష్ణుడు తానే మార్గశిర మాసం అని ప్రకటించుకున్నాడు। ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా హోమమైనా అభిషేకమైనా ఎలాంటి దైవ కార్యం చేసినా దాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే స్వీకరిస్తాడు। ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని సంతరిస్తుంది। చంద్రుడు మనకారకుడు। ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు రావు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు। అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మనం దైవ పూజలను ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది। ज्योतिष शास्त्रं प्रकारं चंद्रुनि उच्चस्थानं वृषभराशि। मृगशिरा नक्षत्रं वृषभराशि की चेंदिनदि कावुन चंद्रुनि संपूर्ण अनुग्रहं उंडि दैव कार्यालनु चेसे कोद्दी चेयालनिपिंचे मंची आलोचनलु कलुगुतायि। ఈ మాసంలో ప్రాతకాలంలో స్నానాలు ఆచరిస్తారు। శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంత కోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది। సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరో దానిలోనికి నెలకు ఒక్కసారి మారుతూ ఉంటాడు। అలా వృషిక రాశి నుండి ధను రాశిలోనికి సూర్యుడు రావటంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది। ఈ మాసంలో పసుపు ఆవాలు మెంతులు మిరియాలు చింతపండు పెరుగు మొదలైనవన్నీ కూడా క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి। కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలలో వీటిని విరివిరిగా వినియోగించుకోవాలి। ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది। మార్గశిర లక్ష్మీ వార వ్రతం చేస్తారు। ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ద్వాదశ అభిషేకం చేస్తే మీ కుటుంబంలో అందరి ఆయుర ఆరోగ్యాలు మెరుగుపడతాయని పండితులు చెప్తూ ఉన్నారు। ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో వీలైతే మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన పుష్పాన్ని సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు। మరి ఆ పువ్వు ఏమిటంటే పద్మం పువ్వు। పద్మం పుష్పాలు లభించకపోతే ఎర్రటి గులాబీ పూలను అయినా సరే లక్ష్మీదేవికి సమర్పించవచ్చు। పద్మం పుష్పం లేదా గులాబీ పువ్వులు ఈ రెండిటిల్లో ఏదో ఒక పువ్వును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకుంటే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది। ఎందుకంటే ఈ మాసం అంత గొప్పది। ఈ మార్గశిర మాసంలో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పద్మం పువ్వును లేదా గులాబీ పువ్వును పెట్టండి। ప్రతిరోజు చేయలేని వారు కనీసం మార్గశిర లక్ష్మీ వారాలలో అయినా సరే ఈ పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అంతులేని సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది। కనుక అందరూ కూడా ఈ మార్గశిర మాసంలో ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి। వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।